జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలను ఎంపీలను ఎంపీ చైర్మన్ ను ప్రజాప్రతినిధులను మరి సెంట్రల్ ఫండ్స్ కు సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లకుండా మరి అడ్డుకుంటున్న జిల్లా యంత్రాంగం పైన ఇన్వైట్ చేయకుండా అవమానపరుస్తున్న జిల్లా యంత్రాంగం పైన ఆయన్ను చెప్పండి, జిల్లా కలెక్టర్ అని చెప్పండి. అడ్డుకుంటున్న జిల్లా యంత్రాంగం మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఒక రెజల్యూషన్ విజిలెన్స్ కమిటీ ద్వారా నేను పాస్ చేయమని కోరుతున్నా. నేను మీరు రికార్డ్ చేస్తాను. సార్ బేసికల్లీ ఈ హౌస్ కు నిజంగా నాకు రావడం అయితే ఇష్టం లే, కారణం కేవలం పత్రికను ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చిన. జిల్లాలో పేరుకు చైర్మన్ గా నన్ను పెట్టారు డివిఎంసీలో. ఎంత ఘోరంగా అవమానం జరుగుతా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి సంబంధించి, నేషనల్ హెల్త్ మిషన్ కి సంబంధించి ఫండ్స్ మరి ఎలా ఖర్చు పెడుతున్నారు, సక్రమంగా ఖర్చు పెడుతున్నారా, అసలు పూర్తిగా ఖర్చు పెడుతున్నారా లేదా, ఈ రకమైనటువంటి చూడడానికి ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ఫేర్ ఈ విభాగంలో ఒక డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఫార్మలైజ్ చేయడం జరిగింది. ఆ కమిటీకి చైర్పర్సన్ గా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మరి లోక్సభ ఎంపీగా నన్ను నియమిస్తే మరి కలెక్టర్ గారు నాకు ఒక లెటర్ పంపుతారు, నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఏ రకంగా మరి సీఎం రమేష్ గారిని చైర్మన్ చేస్తారండి నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు వచ్చిన లెటర్ ఇదిగోండి, కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ సంబంధించిన ఎంపీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు వచ్చిన స్పష్టమైన లెటర్ ఇదిగోండి, అపాయింటింగ్ మీ యాజ్ ద చైర్మన్. కేంద్ర ప్రభుత్వంలో రూరల్ డెవలప్ మరి హెల్త్ మినిస్ట్రీ దగ్గర నుంచి నాకు వచ్చిన ఈ లెటర్ గొప్పదా లేకుంటే కలెక్టర్ గారు పంపించింది గొప్పదా? ఏది ఫాలో అవ్వాలండి? ఏమిటి ఇంతగా అవమానిస్తున్నారు? చూడండి ఒకసారి, రాష్ట్ర వ్యాప్తం అవమానించమండి. చూడండి ఒకసారి రాష్ట్రం అంతా చూడండి, 13 జిల్లాలు ప్రతి చోట లోక్సభ ఎంపీనే మరి డివిఎంసీ చైర్మన్ గా ఉన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కు సంబంధించి ఒక్క కడప జిల్లాలోనే నన్ను కాకుండా వేరే ఒకరిని ఎలా నియమిస్తారండి? ఎంత నియమిస్తారు? మీ ఇష్టం వచ్చినట్లు నాకు తెలియదు. చాలా స్పష్టంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ అని చెప్పి మెన్షన్ చేసిన తర్వాత ఈ రకంగా అడ్డదిడ్డంగా వారికి నచ్చిన వాళ్ళని మరి ఎంచుకోవడం ఎంతవరకు కరెక్ట్? నాకైతే ఇది తీరనియం సార్. ఐ డోంట్ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ మీటింగ్. అయినా కేవలం పబ్లిక్ ను దృష్టిలో పెట్టుకొని మరి ఈ మీటింగ్ కు నేను కానీ మా శాసనసభ్యులు కానీ మేమంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. వీఆర్ డీప్లీ డిప్రెస్డ్ విత్ ద బిహేవియర్ ఆఫ్ దిస్ కలెక్టర్. అయినా కూడా మేము వచ్చినాం, కారణం కేవలం ప్రజా సమస్యలను రేస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. చైర్మన్ గారు మీరు ఏదో కంప్లైంట్ ఇవ్వండి ఢిల్లీలో. ఈ ఇష్యూ మీద అయితే నేను 30th మార్చ్ నే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ లెటర్ ఈ లేఖ రావడం జరిగింది. 30th మార్చ్ దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం తర్వాత జిల్లా కలెక్టర్లకు రాష్ట్రాలకు సంబంధించిన కమిటీలకు సంబంధించిన చైర్మన్ వివరాలు పంపడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పేరు ఎగర కొట్టారా లేకుంటే మన జిల్లా కలెక్టర్ పేరు ఎగర కొట్టారా నిజంగా స్పష్టం కావాల్సి. ఎవరైతే వాళ్ళ పేరు చర్య తీసుకోవడం జరిగింది కంప్లైంట్ ఇవ్వండి. ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారు అయితే కలెక్టర్ గారు.